చిత్తూర్ మున్సిపాలిటీలో ఏదైనా మెషిన్ తగినట్టు అనుకోండి సింగరేణి వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మధ్యకాలంలో కొంత సింగరేణి వాటర్ ప్రాబ్లం ఏర్పడినప్పుడు అక్కడ సింగరేణి చైర్మన్ గారితో అతను డైరెక్టర్ గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం వల్ల దాన్ని పూర్తిగా ఎలాంటి ఇబ్బంది కాకుండా నీరు తాగే దిశగా మరి సింగరేణి అధికారులు అనుకోండి దానికి సంబంధించిన వాటర్ టెస్టింగ్ నిపుణులు అనుకోండి ఆ పది ఒక 7 రోజులు మనకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది ప్రస్తుతం తొలగడం జరిగింది. అదేవిధంగా మిషన్ పరిగత వాటర్ మరే నిత్యం ఇవ్వడం జరుగుతుంది. అయినా వేసవికాలంలో నీరు కొద్దిల సరిపోదు, ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. అందులో దాని దృష్టి పెట్టుకొని పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారు వైద్యం కౌన్సిల్ అందరూ ఆలోచించి నీటి ఎదురున్న ప్రాంతానికి స్వచ్ఛమైన ఇంటేక్ వేలు ఇన్ఫిల్ట్రేషన్ వాటర్ ఇది గోదావరి లోపల తోడిన బావుల నుంచి వచ్చిన నీటిని శుద్ధమైన వాటరు తాగటానికి ఉపయోగపడి నీరు 8 ట్యాంకర్లతో ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇవాళ స్టార్ట్ అయిందంటే మళ్ళీ జూన్ మిడిల్ జూన్ దాకా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు 8 ట్యాంకర్లు దాదాపు ఇవాళ అయిపోయింది. మీకు కూడా పెద్ద కార్యక్రమం ఉద్దేశం వల్ల వేసే కాలంలో ఎవరు కూడా ఇబ్బంది పడద్దని ఆలోచనతో పెట్టడం జరుగుతుంది. నేను గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఒక కాడ పెట్టిన తర్వాత కొంత దూరం పట్టుకొని పోయే కార్యక్రమం పట్టుకొని పోవాలి. వేరే వేస్ట్ వాటర్ వస్తుంది, నో డౌట్. కానీ తాగునీరు మటుకు మనిషి ఇంటికి 2-3 లీటర్లకే పరిమితం ఉంటుంది, దానికే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప ఇంటి ముందట వేరే విధంగా ఇచ్చిన విడిగా మనం డబ్బులు పెట్టి డబ్బులు నింపుకుంటే మిగతా వరకు ఇబ్బంది అవుతుంది. ఇది గౌరవ కౌన్సిల్ దృష్టి సాధించి ఆ రకంగా సరఫరా చేసే కానీ గతంలో నెంబర్ ఆఫ్ బోర్స్ ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో 2-3 ఏళ్ళ కింద ఇక్కడ శ్రీరాంపూర్లో నెంబర్ ఆఫ్ బోర్ లేదు. అంటే ఆనాడు గ్రామపంచాయతీ అనుకోండి, గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనుకోండి, గతంలో ఉన్న ఆనాడు ఉన్న ప్రజాప్రతి సర్పంచ్ కోసం ఎంపీస్ కోసం చాలా నెంబర్ ఆఫ్ బోర్స్ ఇక్కడ మోటార్లు కూడా పెట్టడం జరిగింది, అవి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఒకనాడు దాదాపు 15 ఏళ్ళ కింద అయితే నీటిని చాలా కటకడలాడారు, నీటి కటకడలాడారు. ఇవాళ నీరు మనం సమృద్ధిగా ఇస్తున్నామంటే దానికి తోడి ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిండుగా నీరు ఉండడం, ఎల్లంపల్లిలో ఈ టైంలో నీళ్లు ఉన్నాయంటే మేడిగడ్డ ప్రాజెక్టే నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి కొంత మనం జనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు ఏం చేసింది ఏం చేసిందంటే వాళ్ళకి ఏం అర్థమైందో చెప్పండి, ఏం చేసిందంటే సంబంధం ఏం చెప్పుకుంటాం. 2005లో గోదావరి ఉల్లారు చెప్పింది దార పన్నేది, మరి ఇలా దార ఉన్నది నీ 2 కోట్లు నిండున్నాయంటే అది వల్ల పని చేతాయనట్ట లేకపోతే ఇంట్లో కూర్చుంటాయనట్ట. మరి అవగాహన లేనిలో మాట్లాడతారు, అవగాహన లేనిలో గతంలో అధికారినప్పుడు ఏం పని చేయాలో ఏదో మాట్లాడతారు. ఎందుకంటే పని చేయ అప్పుడు అధికారినప్పుడు ఏం పని చేయలేకపోయాను, ఏమి సింగిల్ 4 తట్టల మట్టి కూడా వేయలేదు, 4 తట్ల మట్టి వేళ్ళు కూడా ఇలా గొప్పగా చెప్పుకుంటే ఏం చెప్తాను చెప్పండి, ఏం చెప్తాం చెప్పాడినాం ఎన్నోసార్లు ఏం చేసినా చెప్పమంటే తింపి తింపి కొడితే గతంలో అధికారినప్పుడు 2-3 లక్షలు కానీ ఎక్కువ పెట్టలేదు, వాస్తవంగా 2-3 లక్షలు. ఇక చాలా గొప్పలు చెప్పుకుంటారు, ఇక మేము అది చేస్తే ఇది చేస్తున్నాం. ఎందుకని అధికారం ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత, అధికారం చేయవలసిన బాధ్యత, ప్రజల మధ్యలో ఉండవలసిన బాధ్యత, అది చూసుకోవాల్సిన బాధ్యత. నేను అన్నిటికన్నా మొదట ఒక విషయం మనం చేస్తున్నాం, ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీ ప్రశాంతత కోసమే మేము ఆలోచిస్తున్నాం. కానీ కొందరు నాయకులు ప్రశాంతత లేదు, వాళ్ళు ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఏ రకంగా దౌర్జన్యం చేయాలి, ఏ రకంగా కబ్జాలు చేయాలి, ఏ రకంగా బెదిరేలే కార్యక్రమం కొంత పెట్టుకుంటారు. కానీ ప్రజలు వాళ్ళని నమ్మరు, ప్రజలు వాళ్ళని నమ్మరు. మేము చాలాసార్లు చెప్తున్నాం ఎవరు మంచి ఎవరు చెడ్డ, మంచి మంచాల మంచితనం ఎవరు కాపాడుతున్నాను కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇంత చెప్తుంటే ఇంతగా చెప్తలేము, మేము ఆ రకంగా కాపాడుతున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. మేము తప్పు చేస్తే మేము చెప్పగలుగుతాం చెప్పలేము, మేము తప్పు చేస్తే చెప్పే అవకాశం మాకు లేదు. ఎవరైనా తెలిసే వాళ్ళకి తప్పు చేస్తే చేద్దని చెప్తున్నాం. మనకు ప్రజలు ఓటిచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారు ఉండి ఈ నర్సపూర్ మున్సిపాలిటీలో అందరికీ న్యాయం జరిగే దిశగా వాళ్ళ ఇళ్ళు కానీ మనకొకటి కానీ వాళ్ళకి ఆ రకంగా మనం చేసుకుంటూ పోవాలి. మనం తప్పు చేస్తే ఇవాళ ప్రజలు మనకు క్షమించరు, తప్పు చేస్తే ప్రజలు క్షమించరు. నేను అందుకే మనం చేస్తున్నాం, మనం ఒక మంచి పద్ధతులు పోతాం, ఇవాళ మనకు మంచి పేరు ఉంది. 50 కోట్లు ఇప్పుడు 59 కోట్లు వాళ్ళకు తెలుతలేదు కొంతమందికి, ఏ ఉట్టిగేస్తాయా 59 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా 4 లేన్ రోడ్డు డివైడరు లైటింగు ఇది ఒక ఇది కనపడదా, టెండర్ అయితే త్వరలోనే అక్కడ రాకపోతుంది ఏది మన అరణ్యక నగర్ దాకా బ్రహ్మాండ చూడ ముచ్చటగా కనపడుతుంది. అంతమంది ఎందుకు కొంత డబ్బు పెట్టాం, ఆ డబ్బును ఇంకొద్ది డైవర్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక స్కీమ్ ఈరోజు నస్పూర్ మున్సిపాల్ పరిధిలోని మున్సిపాల్ నుండి త్రాగునీరు అందించడం కోసం పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఈరోజు
ట్యాంకర్లను ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరికీ, ప్రజాప్రతినిధులకు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూమేష్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ముఖ్య కార్యకర్తలందరికీ ఆ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నస్పూర్లో ఏదైతే నీటి ఎద్దడి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు వెంటనే మాకు ఆదేశాలు ఇవ్వడంతో సుమారు 8 ట్యాంకర్లు పెట్టి వాడవాడన శుద్ధమైన నీరు సింగరేణి ఇంటెక్వెల్ నుండి ప్రతి వాడలో ఏదైతే నీటి ఎద్దడి ఉన్న పరిసర ప్రాంతాలలో ఖచ్చితంగా మేము వాటిని సప్లై చేస్తాం. అదేవిధంగా ఏదైతే నస్పూర్లో కౌన్సిలర్స్ 25 వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఏదైతే కౌన్సిలర్ గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేస్తాం. ఒక సిస్టమేటిక్గా ఎన్ని ట్రిప్పులు వస్తున్నాయి, ఎన్ని ట్రిప్పులు అక్కడ అన్లోడ్ అయిందని కూడా మన కౌన్సిలర్ గారి పర్యవేక్షణలో ఉంటుంది. ఏ కౌన్సిలర్ అయినా, 25 వార్డులో కౌన్సిలర్ అయినా ఖచ్చితంగా ఈ నీటి ఎద్దడిని మేము మున్సిపాల్ నుండి దాహం తీర్చడానికి ఎమ్మెల్యే గారి చొరవతోటి మేము ఈ మన త్రాగునీరు సప్లై చేస్తున్నందుకు మేము గర్వపడుతూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా